काबोये कलाकार कलाभिमान आर्ट चाट स्वागत सुस्वागत मुझे मुख्य विषय चेप्पाली इप्पुडु राबोये रोजुल्लो मन विद्या विधान कोई मार्पुलु तीसुकोस्तुन्नारु केंद्र प्रभुत्वम ఆ మార్పుల వల్ల ఏందంటే ఉపయోగం అంతకు ముందు మామూలు సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్నీ చదువుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆ అనవసరమైనవి కొన్ని అన్నీ తగ్గించి స్టాఫ్ ఎక్కువగా వృత్తి విద్యలకు ఫైన్ ఆర్ట్స్ కి వీటన్నిటికి ప్రాధాన్యత ఇవ్వాలనుకొని గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏకడైనా సరే ఆర్ట్ గాని డాన్స్ గాని మ్యూజిక్ గాని స్పోర్ట్స్ గాని ఇలా ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మొదట నుంచి ఆ లైన్లో వాళ్ళు శిక్షణ తీసుకోవచ్చు అన్నమాట దానివల్ల ఏందంటే ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ దాంట్లో ఆ వృత్తిలో ఆ విద్యలో వాళ్ళు నిష్ణాతులు అవుతారు వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కూడా వాళ్ళు అనుకున్న రంగంలో దొరకడానికి అవకాశం ఉంటుంది అందుకని రాబోయే రోజుల్లో ఈ ఆర్ట్కి చాలా ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పేసరి నేను అనుకుంటున్నాను ఆర్ట్తో పాటు కొద్దిగా రచనలు కవిత్వం దీనికి కూడా ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నానంటే మేము అడ్వర్టైజింగ్లో చేసేటప్పుడు కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది ఓన్గా అలాంటప్పుడు కనుక మనకు బేసిక్గా కొంచెం సాహిత్యం మీద కనుక అనుభవం ఉంటే మనమే కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని దానికి మనం దానికి తగ్గట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో నేను అందుకని అక్కడ రేపల్లెలో నేను ఆ నేర్చుకున్న కొన్ని కొన్ని చదివిన గొప్ప గొప్ప వాళ్ళకి కొన్ని పుస్తకాలు చదివిన నాలెడ్జ్ నాకు నా కెరీర్లో ఉపయోగపడింది అన్నమాట అక్కడ ఇలా కొన్ని కొన్ని ఈ సాహిత్యం శ్రీశ్రీ గారి సాహిత్యము అలాగే తాపి ధర్మారావు గారి చిన్నపాడి పెద్దపాడి అని ఇలా కొన్ని కొన్ని సాహిత్యానికి సంబంధించిన బుక్స్ మా బావ గారి దగ్గర తీసుకొని నేను చదివాను అన్నమాట అలా చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు నేను కూడా ఒక కవిత లాంటిది రాద్దాం అని ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చేటికి ఎలా మొదలు పెట్టాలి అర్థం కాలేదు దేని గురించి రాయాలి సబ్జెక్టు ముందు ఒకటి ఆలోచించుకోవాలి కదా దేని గురించి రాయాలనేది ఏం రాయాలి నాకు అర్థం కాలేదు ఏ విషయం మీద తీసుకోవాలి ఎలా మొదలు పెట్టాలి ఏంటి సరే ఒక పేపర్ అయితే తీసుకున్నాను తీసుకొని జనరల్గా అందరూ కవిత్వాలు గేయాలు రాసేది దేని మీద రాస్తారు ప్రకృతి మనకు కనిపించేది సౌందర్యం ప్రకృతి గురించి రాయడానికి కొంచెం ఈజీ అవుతుంది వేరే వేరే సబ్జెక్ట్స్ కన్నా కూడా మనం చూసేది ఎక్కువ చూస్తాం కాబట్టి ఆ కొండలు చెట్లు నీళ్లు జలపాతాలు వీటి గురించి రాస్తే బాగుంటుందేమో అనుకొని ప్రకృతి సౌందర్యం అని పేరు పెట్టాను ప్రకృతి సౌందర్యం అని పేరు పెట్టి సరే నాకు తోచినవన్నీ రాస్తున్నా కొండల గురించి చెట్ల గురించి అక్కడ ఉన్న తోటల గురించి పక్షులు వీటన్ని గురించి ఒకటొకటి రాసుకొని నాకు తోచిందల్లా వచ్చిందల్లా రాస్తూ ఉన్నాను వచ్చిందల్లా రాస్తున్నాను సో ఇందులో కొంచెం ఆదిప్రాస అంత్యప్రాస ఇది ఏదో ఒకటి ఫాలో అవుతూ రాయొచ్చు కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు రాసిన కవితల్లో కూడా అది ఫాలో కాదు అది ఫాలో కాకుండా వాళ్ళకి వచ్చిన విషయాన్ని రాసుకుంటూ పోయిన కవితలు కూడా ఉన్నాయి చాలా సరే ఏదో ఒకటి ఫార్ములా ఒకటి ఫాలో అవుతూ ఉండాలన్నమాట అలాంటప్పుడు నేనేం చేశానంటే నాకు తోచిన విధంగా రాసుకుంటూ వచ్చాను రాస్తే ఏదో ఒక రెండు లైన్లు బాగుందనిపించింది రెండు లైన్లు బాగలేదనిపించింది మళ్ళీ అది మార్చి మళ్ళీ ఇంకోటి రాసి దాన్ని మళ్ళీ ఇంకోటి రాసి ఇట్లా కొంచెం అటు ఇటు మార్చుకుంటూ ఓ 15-20 లైన్లు రాశాను రాసిన తర్వాత చూస్తే నాకు కొంచెం పదాలు కొంచెం బాగానే పడ్డాయి కావాల్సినట్టుగా అనుకున్నట్లుగా వచ్చిందని అనుకున్నాను సరే ఒకసారి మా బావగారు మా ఇంటికి వచ్చారు వస్తే నేను రాసింది చూపిద్దామంటే ఆయనేమో చాలా చాలా పెద్ద పెద్దవి రాస్తున్నారు కవితలు పద్యాలు ఇలాంటివి కూడా ఛందస్సుతో కూడా రాసేవి నేను నాకు తోచింది గేయ కవిత గేయ రూపంలో రాశాను సరే అది చాలా ధైర్యం చేసి చూపించాను చూపిస్తే ఆయన మొట్టమొదట ఏమన్నారంటే చాలా మంచి ప్రయత్నం చేసావురా కాకపోతే
కొన్ని అటు ఇటుగా మారుస్తాను నేను, అటు లైన్ ఇటు ఇటు లైన్ అటు అలా అలా మార్చేసి ఒక దానికి ఒక రూపం తీసుకురావాలి అని చెప్పేసి అని ఆయన కూర్చొని కొన్ని కొన్ని కరెక్షన్స్ చేశారు. ఇది ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది, అక్కడ అది అయితే ఆ లైన్ ఇక్కడ ఇది వస్తే బాగుంటుంది, ఈ లైన్ అక్కడ ఇది పైన పెడితే బాగుంటుంది, చివరికి నువ్వు చెప్పాలనుకున్నా చెప్పాలి అని చెప్పేసి అనమాట. అంటే కవిత్వంలో కానీ మనం ఒక ఎస్ఏ రైటింగ్ రాసేటప్పుడు కానీ లేకపోతే ఒక కథ చెప్పేటప్పుడు కానీ మూడు విషయాలు ఫాలో కావాలన్నమాట. అవి స్క్రీన్ ప్లే స్టోరీ రైటింగ్లో కూడా చెప్తారు, నేను అది కూడా నేర్చుకున్నాను ఇప్పుడు ఈ మధ్య. అయితే ప్రతి కథలో ప్రతి కవితలో లేకపోతే కథానికలో ఏవైనా కూడా త్రీ స్టెప్స్ మనం ఫాలో కావాలి. ఫస్ట్ మనం దేని గురించి చెప్పాలనుకున్నాం అనేది ముందు రావాలి. ఆ తర్వాత అందులో విషయాలు మనం చెప్పదలుచుకున్న విషయం గురించి కొంచెం వివరంగా విపులంగా తర్వాత విషయాలు రావాలి. ముగింపు అని ఉంటుంది, ఆ ముగింపులో చివరికి ఒక మనం చెప్పిన విషయానికి ఒక కంక్లూజన్ తీసుకురావాలి. ఈ మూడు పాయింట్లు ఎందులో అయినా కూడా ఫాలో కావాలన్నమాట. కథ రాసిన, కవిత రాసిన, ఒక పాట పాడిన, దేనికైనా పాట రాసేటప్పుడు కూడా అన్ని ఇవి ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఈవెన్ మనం ఒక లీవ్ లెటర్ రాసామనుకోండి, ఆ లీవ్ లెటర్లో ముందు ఏం చేస్తాము, మనం ఎవరికి చెప్తున్నాం, ఎవరికి రాయాలి, టు ది క్లాస్ టీచర్ అనో లేకపోతే టు ది హెడ్ మాస్టర్ అనో ఏదో ఒకటి పెడతాం. ఆ తర్వాత మనకు ప్రాబ్లం ఏంటి, ఇదో ఫలానా మా సిస్టర్ మ్యారేజ్ ఉంది అందువల్ల నాకు లీవ్ కావాలి అని రిక్వెస్ట్ పెడతాం. ఆ తర్వాత చివరిలో ఏం పెడతాము, నాకు గ్రాంట్ చేయండి లీవ్ అని చెప్పేసి అని కోరతాం. చివరిలో కోరేసేసి ముగింపు చేసుకుంటొస్తాం. అలాగే అన్నిట్లో కూడా ఈ త్రీ ఫార్ములాస్ ఫాలో కావాలన్నమాట, త్రీ స్టెప్స్. సరే నేను ఏదో రాశాను, దాన్ని అటు ఇటు ఇటు అటు మా చేసి ఆయన ఒక కవితలా తయారు చేసేద్దాను. అది నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఇది ఎప్పుడంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేశాను రేపల్లో. ప్రకృతి సౌందర్యం పెళ్ళుబికడి ప్రకృతి అందం పరవశించే పడతుల దెందం. అక్కడ అందం వచ్చింది కాబట్టి దెందం. దెందం అంటే ఏంటంటే హృదయము అందానికి ఎద ఎడద ఎడంద దెందము అని చెప్పే పర్యాయ పదాలు ఉన్నాయి. అందుకని అక్కడ అందం వచ్చింది కాబట్టి నేను దెందము అని వాడాను అన్నమాట. కలువలున్న కొలలుందో కలకల మన కొంగలు అలా వెలిసిన తామరలపై ఇలా వెలిసిన ముత్యాలు పెళ్ళుబికిడి ప్రకృతి అందం పరవశించే పడతల దెందం. కొలం చెంతన కొన్ని తోటలు అందుకొన్ని గులాబీ పువ్వులు పూచ కొన్ని మందార పువ్వులు మైపెంచనన్నిట గండు తుమ్మెతలు పెళ్ళుక్కడి ప్రకృతి అందం పరవశించే పడతల దెందం. గున్న మామిడి తోటలందున గువ్వలెన్నో గూట్లనుండెను కమ్మని రాగాలులకు కోయిలలు దిమ్మని వాసన లేను మల్లెలు జుమ్మని రొదసేయు తుమ్మెదలు కొమ్మల నిండెను కారుమప్పులు పెళ్ళుబికడి ప్రకృతి అందం పరవశించే పడతల దెందం. వీచుచుండును పైరగాలు వినిపించును ప్రకృతి రాగాలు కనిపించును ప్రకృతి సౌందర్యాలు అనిపించును రాయాలను గేయాలు పెళ్ళుబికడి ప్రకృతి అందం పరవశించే పడతల దెందం. ఇది నేను దాసిన కవిత అన్నమాట. అది అటు ఇటు ఇటు అటు అన్ని మార్చేసి ఒక సిస్టంలో పెట్టేటప్పటికి దీనికి కొంచెం ఒక ఫార్మెట్లో వచ్చినట్టు అనిపించింది అన్నమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే పెళ్ళుబికడి ప్రకృతి అందం తల్లడిల్లె తరుణుల దెందం అని పెట్టాను. తల్లడిల్లె తరుణుల దెందం అంటే తల్లడిల్లిపోవడం అంటే ఒక భయానికి లోనైనట్టుగా అని మా ఫ్రెండ్ ఒకతను అన్నాడు. అతనికి చదివి వినిపిస్తే తల్లడిల్లం. నేనని ఏమనుకున్నా అంటే ఒక్కసారిగా అందమైన ప్రపంచాన్ని చూసినప్పుడు ఒక మనసు తల్లడిల్లిపోయింది అని అని చెప్పేసి అంటాం మనం. అందుకని నేనేం చేశాను, పెళ్ళుబికడి ప్రకృతి అందం తల్లడిల్లె తరుణుల దెందం అని చెప్పాను. తర్వాత మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పేసి అని పరవశించే పడతుల దెందం అని చెప్పేసి అని మార్చాను. సో ఇట్లా మనకు ఆర్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆర్ట్ని పద్యం కవిత రూపంలోకి మార్చడం కొద్దిగా ఈజీ అన్నమాట. అలాగే ఇక్కడ ఏం చేశానంటే జుమ్మని రొదసేయు తుమ్మెదలు కొమ్మల నిండెను కారుమబ్బులు అని రాశాను. అంటే కొమ్మల్లో కారుమబ్బులు ఉండవు, కానీ మనం విజువలైజేషన్ ఏంటంటే నా ఉద్దేశం మనం చెట్టు కింద పడుకొని ఉన్నాం, పడుకొని ఆకాశాన్ని చూస్తున్నాం, ఆకాశాన్ని చూస్తుంటే దట్టమైన పొగ మబ్బులన్నీ ఉంటాయి. ఆ మబ్బులు చెట్టు కింద నుంచి చూసినప్పుడు ఆ చెట్టు కొమ్మల్లో మబ్బులు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని
ఆ ఉద్దేశంతో కొమ్మల నిండెను కారుమో పులు అని రాశాను అన్నమాట. సో ఇట్లా అంటే మనం విజువలైజేషన్ చూసిన దాన్ని మనం చూడకుండా కూడా ఊహించి కూడా రాయొచ్చు ఆ ఊహతో. ఇప్పుడు నిజంగా మనం అక్కడ పోయి కూర్చోలేము, అక్కడ ఉండి రాయలేము, అవన్నీ మనకు కుదరదు. కానీ దాన్ని విజువలైజ్ చేసుకొని మనం ఆలోచించి, అందుకనే రవి కాంచనిది కవి కాంచును అని చెప్పేసి అన్నారు. అంటే సూర్యుడు చూడని ప్రదేశాన్ని కూడా కవి చూస్తాడు, ఒకడి అంతరంగాన్ని చూస్తాడు, ఒక విషయాన్ని ఇక్కడి నుంచి ఎక్కడో జరుగుతున్నట్టుగా ఊహించగలడు. సో ఇలా మనం ఒక కవిత్వం రాయాలన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని రాస్తాం, ఇక్కడి నుంచి చంద్రమండలాల గురించి రాస్తాం, లేకపోతే ఇక్కడి నుంచి ఇంకొక చోట ఎక్కడో జరిగే విషయాన్ని కూడా కొంత ఊహించి రాయగలుగుతాం. అది క్రియేటివిటీ అన్నమాట. ఆ సృజనాత్మకత అనేది చిన్నప్పటి నుంచే డెవలప్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకున్నప్పుడు మనకు అది ఏదో ఒక విధంగా మన ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది. సో నాకు ఇది కొంచెం బాగుంది అనిపించి ఎవరన్నా చూసి బాగుందని అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి ఇంకొన్ని రాయాలి అని అనిపిస్తుంటుంది అన్నమాట. అట్లా ఇది రాసిన తర్వాత నాకు చాలా ఏళ్ళ తర్వాత పెయింటింగ్ వేయాలని అనిపించింది. దీనికి సంబంధం తగ్గట్టుగా దీనికి తగ్గట్టుగా వేయడం కోసం అని చెప్పేసి అని అప్పుడు ఈ పెయింటింగ్ వేశాను అన్నమాట. ఇది 1989లో వేశాను ఈ పెయింటింగ్. అప్పుడు దాని మీద నేను ఇక్కడ అనుకున్న విషయాలన్నింటినీ కూడా అక్కడ చూపిస్తూ అన్నీ కూడా వేశాను. అంటే మనం అనుకున్నది ఒక పేపర్ మీద మనం పెట్టిన దాన్ని క్యాన్వాస్ మీద చూపించాలి అంటే పెయింటింగ్ లాగా మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ ఊహించి మనం రాసింది అక్కడ ప్రాక్టికల్గా మనం చూపించగలుగుతాం. ప్రయత్నం చేశాను అన్నమాట. ఇప్పుడు ఒక కవిత మనం రాసుకొని దాన్నే మనం ఒక పెయింటింగ్ లాగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రయత్నం అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి నేను చేశాను. సో ఇలా ఎవరైనా కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళు, చిన్నపిల్లలు, లేకపోతే ఆర్ట్ నేర్చుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే కొంచెం విజువలైజేషన్ మనం ఆ సృజనాత్మకతని జోడించి కనుక పెయింటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అందుకని ఈ కవిత్వం, ఈ పెయింటింగ్ రెండు ఇంటర్లింక్ సబ్జెక్ట్స్ అనమాట. చాలామంది వాళ్ళే కథలు రాస్తుంటారు, వాళ్ళే సినిమాలు తీస్తుంటారు, ఎక్కువ సినిమా డైరెక్షన్ చేసే వాళ్ళల్లో కథలు రాసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలా మనమే కనుక మనకు అడ్వాంటేజ్ ఉందంటే ఎక్కడో ఎవరిదో ఒక పెయింటింగ్ చూసి మనము దాన్ని కాపీ కొట్టి దాన్ని వేసే బదులు మనమే ఒక సబ్జెక్ట్ ఎత్తుక్కొని మనమే ఒకటి సబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాని కనుక మనం పెయింటింగ్ చేస్తే అది 100% మన ఓన్ పెయింటింగ్ అవుతుంది. సో ఇలాగే మీరు కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ అటు స్టడీస్లో బాగుండాలి, అలాగే ఈ అదర్ యాక్టివిటీస్లో కూడా మీ నైపుణ్యం కనుక పెంచుకుంటూ ఉంటే అది జీవితంలో ఎప్పుడో ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో ఈరోజుకి ఈ విషయాలు చాలు. మళ్ళీ వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.